రెండు బాబు రండి, తాజా కాజాలు. హే మ్యాన్, వాట్ ఇస్ దిస్? సార్, దిస్ ఇస్ కాజా సార్. హౌ మచ్ ఇట్ ఇస్? ఓన్లీ 2 rupees సార్. ఐ డోంట్ హ్యావ్ రూపీస్ బట్ ఓన్లీ డాలర్స్. డాలర్స్? పర్లేదు సార్, తీసుకుంటాను, ఇవ్వండి. ఇస్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. దిస్ ఇండియన్స్ ఆర్ క్రేజీ అబౌట్ డాలర్స్ మ్యాన్. ఏ ఎవరు అక్కడ కాజాలు ఆల్ పెట్టండి, ఎక్కడ వాళ్ళున్నాయి? హే యూ, దట్ కాజా మ్యాన్, యు రిమెంబర్ మీ? ఎవరు మీరు గ్రహాంతర వాసులు ఉన్నారు? హే మీ, దట్ డాలర్స్ లాస్ట్ టైం ఐ గేవ్ యూ డాలర్స్. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? దట్ కాకినాడ కాజా మ్యాన్, ఐ నీడ్ ఇట్ 1 kg. హౌ మచ్? 200 rupees సార్. 200 rupees? ఐ డోంట్ హ్యావ్ ఇండియన్ రూపీస్, ఐ హ్యావ్ డాలర్స్. డాలర్స్ ఎవరు తీసుకుని, మాకు రూపాయలే కావాలి. ఈ డాలర్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్గా మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ. కానీ మరి ఇప్పుడు అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలో మీరు వేరియస్ న్యూస్ ఛానల్స్లోని ఆర్టికల్స్లోని వినే ఉంటారు, చూసే ఉంటారు, మన ఇండియన్ రూపీ త్వరలోనే డాలర్ని రీప్లేస్ చేయబోతుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఈ న్యూస్లో నిజం ఎంత ఉంది? ఈజ్ ఇట్ ఓవర్ హైప్డ్? అంటే ప్రతి ఒక్క న్యూస్ లాగా ఇది కూడా ఓవర్ హైప్ న్యూసా? ఇది రియలీ జరగబోతుందా? అండ్ మీరు చాలాసార్లు వినే ఉంటారు, యుఎస్కి ఎదురెళ్ళిన ఏదైనా కంట్రీ ఉన్నట్టయితే ఆ కంట్రీని స్విఫ్ట్ సిస్టమ్ యూజ్ చేయనివ్వకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది కదా. అసలు ఈ స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా రన్ అవుతుంది? ఈ టాపిక్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు. సో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైతే ఉన్నదో ఈ టాపిక్ని కూడా మనం ఈరోజు వీడియోలో కవర్ చేయబోతున్నాం. దీంతోపాటు మన ఆర్బీఐ ఓస్రో అకౌంట్స్ ద్వారా మాస్టర్ ప్లాన్ ఏం చేస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అని మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. సో వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీరు నేర్చుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ స్టాక్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ లెర్న్ ది రైజ్ రూల్ అండ్ ఫాలో అప్ డాలర్ నౌ. ఒక శతాబ్దంగా ఈ డాలర్కి అసలు తిరిగే లేదు. దీనికి కారణం మోస్ట్ పాపులర్ రిజర్వ్ కరెన్సీ అవ్వడం. అసలు ఈ రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటో మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతర్జాతీయ లావాదేవీలకు మరియు వాణిజ్యానికి ఉపయోగించే కరెన్సీలని గ్లోబల్ కరెన్సీ లేదా రిజర్వ్ కరెన్సీ అని అంటారు. ఈ రిజర్వ్ కరెన్సీలను సెంట్రల్ బ్యాంక్స్ మరియు ఇతర లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద మొత్తంలో హోల్డ్ చేసి వీటిని ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ డెట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వేరియస్ కంట్రీస్ యూజ్ చేస్తుంటాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ప్రకారం డాలర్ ఈజ్ ద మోస్ట్ డామినెంట్ అండ్ పవర్ఫుల్ రిజర్వ్ కరెన్సీ. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్స్లో హోల్డ్ చేసిన ఫారెన్ ఎక్స్చేంజ్లోని 60% అమెరికన్ డాలర్ను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా హాఫ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్స్, లోన్స్, డెట్స్, సెక్యూరిటీస్ లాంటి వాటి ఇన్వాయిసెస్ కూడా USD చేయబడుతున్నాయి. అండ్ 2019 అయితే ఏకంగా ఫారెన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో ప్రపంచంలోని వాటిలో 88% USD యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ప్రపంచం మొత్తంలో యూరో, ఎన్, RMB, పౌండ్ లాంటి వేరియస్ అదర్ రిజర్వ్ కరెన్సీస్ ఉన్నా కూడా ఈ డాలర్ ప్రతి ఒక్క క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంత పాపులర్ కరెన్సీగా ఎలా మారిందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ డాలర్ కరెన్సీలకి కింగ్గా మారడం అనేది ఒక రాత్రిలో జరిగిన వింత కాదు. కొన్ని దశాబ్దాలుగా యుఎస్ చాలా తెలివిగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ప్లాన్ గీసింది. అందులో మొదటి పిల్లరే ఈ డాలర్ అని చెప్పొచ్చు. World War II ఎండ్ అయ్యే టైంకి అన్ని దేశాలు ఒక స్టేబుల్ ఎకానమీ లేకుండా బాధలు పడుతున్న టైంలో యుఎస్ మాత్రం ఆ వార్ టైంని తన అభివృద్ధికి వాడుకుని ఒక స్టేబుల్ ఎకానమీగా మారింది. దీంతో ప్రపంచ దేశాల యొక్క దృష్టి యుఎస్పై మళ్ళింది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుని యుఎస్ మిగిలిన దేశాలన్నింటిని కూడా మిమ్మల్ని కూడా స్టేబుల్ ఎకానమీస్గా మారుస్తామని చెప్పి నమ్మబలికి ఇయర్ 1944 బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్కి తెరతీసింది. ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో పాల్గొన్న 44 దేశాలు వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ మరియు ట్రాన్సాక్షన్స్ అన్నింటిని యుఎస్డీని మీడియంగా యూజ్ చేసుకుని జరిపించాలి. అలాగే యుఎస్ తమ డాలర్కి బదులుగా బంగారాన్ని వెలకట్టారు. దాని అర్థం ఏంటంటే ఏదైనా కంట్రీ దగ్గర వాళ్ళ అవసరానికి మించిన యుఎస్ డాలర్స్ యొక్క రిజర్వ్స్ కలిగి ఉన్నట్టయితే ఆ కంట్రీ ఆ యుఎస్డీని అమెరికాకి తిరిగిచ్చి దానికి సమానంగా బంగారం తీసుకోవచ్చు. ఇది ఒక విన్-విన్ సిచ్యువేషన్గా భావించిన 44 కంట్రీస్ దీనికి అగ్రీ అయి సైన్ చేశాయి. అక్కడ మొదలైన ఈ డాలర్ డామినెన్స్ ఎప్పుడు హైస్నే చూసిందా అంటే నో, లోసును కూడా చూసింది. యుఎస్ఏలో ఏర్పడిన గోల్డ్ షార్టేజెస్ వల్ల వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి, ఏదైనా కంట్రీ దగ్గర ఎక్కువగా యుఎస్డీస్ ఉన్నట్టయితే వాళ్ళకి తిరిగి ఇచ్చినట్టయితే వీళ్ళు గోల్డ్ ఇస్తామన్నారు కదా. ఎప్పుడైతే గోల్డ్ షార్టేజెస్ ఏర్పడడం స్టార్ట్ అయిందో డాలర్ యొక్క వాల్యూ కూడా పడడం స్టార్ట్ అయింది. దీంతో ఇయర్ 1971 అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ ఎమ్ నిక్సన్ గారు యుఎస్డీ గోల్డ్ కన్వర్టబిలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని సీజ్ చేశారు. అండ్ ఈ యుఎస్డీ గోల్డ్ కన్వర్టబిలిటీని సీజ్ చేసిన తర్వాత యుఎస్డీ యొక్క వాల్యూని ఇంకా పెంచాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా
అమెరికన్ గవర్నమెంట్కి తట్టిన మరొక మాస్టర్ ప్లానే పెట్రో డాలర్. మనం ఈ టాపిక్ని ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకునేందుకు మనలో చాలామందికి ఎకానమీ రిలేటెడ్గా, ఫైనాన్స్ రిలేటెడ్గా ఆర్ వేరియస్ అదర్ టాపిక్స్ రిలేటెడ్గా బుక్స్ చదివి నేర్చుకోవాలని ఉంటుంది. కానీ టైం దొరకపోవడం వల్ల మనం ఆ పని చేయలేకపోతుంటాం కదా. ఇలాంటి వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్ ఇస్ కుక్కు ఎఫ్ఎం. కుక్కు ఎఫ్ఎంలో మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఆడియో బుక్స్ వేరియస్ కేటగిరీస్లో, పర్సనల్ ఫైనాన్స్ నుంచి సెల్ఫ్ హెల్ప్ వరకు ప్రతి కేటగిరీని కవర్ చేశారు. సో మనందరికీ చాణక్య నీతి రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. చాణక్య నీతి బుక్ ఎంత పాపులరో మనకి అందరికీ తెలుసు. తెలుగులోని ఈ బుక్ ఒక సమ్మరీ వీళ్ళు కుక్కు ఎఫ్ఎంలో ఉన్నది. ఇలాంటి చాలా ఆడియో బుక్స్ని మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా వినొచ్చు. అండ్ వినేటప్పుడు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే వీళ్ళు యాడ్ నోట్స్ అనే ఫీచర్ను కూడా ఇస్తున్నారు. అక్కడ మనం ఏదైనా నోట్స్ రాసుకోవాలన్నా కూడా రాసుకునే ఆప్షన్ ఈ ఫీచర్ ద్వారా మనకు దొరుకుతుంది. యూజువలీ కుక్కు ఎఫ్ఎం ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్కి వీళ్ళు 99 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న కోడ్ యూజ్ చేసినట్టయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ మీరు 50% ఆఫర్ కంటే 49 రూపీస్కే పొందొచ్చు. సో దట్ మీరు ఈ కుక్కు ఎఫ్ఎం ఒక యాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ కుక్కు ఎఫ్ఎం నౌ. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా యుఎస్ మిడిల్ ఈస్టియన్ కంట్రీస్కి ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ గురించి ప్రపంచం మొత్తంకి తెలిసింది. ఇయర్ 1973లో మిడిల్ ఈస్టియన్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని సాల్వ్ చేసి యుఎస్ ఆ సిచ్యువేషన్ని తన అడ్వాంటేజ్గా మార్చుకున్నది. సౌదీ అరేబియా ఎక్స్ప్లోర్ చేసి సెల్ చేసే ఆయిల్ ఏదైతే ఉన్నదో దీన్ని డాలర్స్లోనే సెల్ చేయాలంటూ ఒక షరతును తీసుకొచ్చింది. దీనికి బదులుగా వీళ్ళు సౌదీ అరేబియాకి వాళ్ళకి కావాల్సిన మిలిటరీ అసిస్టెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కల్పిస్తామని యుఎస్ చెప్పడంతో సౌదీ కూడా దీనికి ఒప్పుకున్నది. నౌ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ మూవ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఎందుకంటే ఈ ఆయిల్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో ప్రపంచ మొత్తంలో జరిగే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ కదా. సో ఇంతలా ఆయిల్ సెల్ చేయాలంటే, అది కూడా యుఎస్డీలోని సెల్ చేయాలంటే యుఎస్డీ కరెన్సీ యొక్క యూజెస్ ఎంత పెరుగుతుంది. దీంతో యుఎస్డీ యొక్క డామినెన్స్ ఇంకా బలపడింది. దాదాపు 79 సంవత్సరాలు బ్రిటన్ అగ్రిమెంట్ ద్వారా అండ్ 49 సంవత్సరాలు పెట్రో డాలర్ అగ్రిమెంట్ ద్వారా లాభపడిన ఈ కరెన్సీ రారాజ్ యుఎస్డీ యొక్క డామినెన్స్ ముగించాల్సిన టైం వచ్చేసిందని వేరియస్ న్యూస్లోని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి కదా. నువ్వు నెక్స్ట్ రూల్ చేసే కరెన్సీ ఏది, మన రూపీ అయినా తెలుసుకుందానండి. నువ్వు ప్రపంచం మొత్తంలో ఇంత మేజర్ డిపెండెన్సీ ఉన్న ఈ డాలర్ యొక్క డామినెన్స్ తగ్గిపోతున్నదని చెప్పి మీడియా హౌసెస్ ఎందుకు మాట్లాడుతున్నాయంటే డీ-డాలరైజేషన్. అసలు ఈ డీ-డాలరైజేషన్ అన్న టాపిక్ ఎందుకు రేజ్ అవుతుందంటే మేజర్గా 2 కారణాలు. ఒకటి శాంక్షన్స్, ఇంకోటి సర్వైలెన్స్. ఈ యుఎస్ఏ తన దగ్గర ఉన్న ఈ డాలర్ పవర్ని అడ్వాంటేజ్గా వాడుకొని తన మాటని అగ్రి అవ్వని ఏదైనా కంట్రీ ఉన్నదంటే అలాంటి కంట్రీస్ మీద శాంక్షన్స్ని విధిస్తుంది కదా. దీంతో ఏదైనా కంట్రీ యుఎస్ పాలసీస్ని ఒప్పుకోకపోతే ఇంకా అంతే, ఆ కంట్రీ దగ్గర ఎన్ని డాలర్ రిజర్వ్స్ ఉన్నా సరే వాటిని వాడడం కుదరదు. వాళ్ళని స్విఫ్ట్ సిస్టమ్ నుంచి ఎగ్జిట్ చేసేస్తారు. నవ్వు ఈ స్విఫ్ట్ సిస్టమ్ని యూజ్ చేయనివ్వకుండా ఆ కంట్రీస్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ కంట్రీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటి, అసలు ఈ స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా రన్ అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఈ టాపిక్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నవ్వు ఈ స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్లోబలీ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య కమ్యూనికేషన్ గురించి వాడే ఒక సిస్టమ్. సింపుల్గా ఇంటర్నేషనల్గా ఉన్న అన్ని బ్యాంక్స్కి మధ్య ఒక మెసేజింగ్ నెట్వర్క్ లాంటిది అనమాట. నవ్వు నేను మీకు ఇప్పుడు ఈ స్విఫ్ట్ సిస్టమ్ ఎలా రన్ అవుతుందో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే నేను ఇక్కడ ఇండియాలో ఉన్నాను, నా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సిలో ఉన్నదనుకుందాం. నా ఫ్రెండ్ దుబాయ్లో ఉన్నాడు, తన బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ అబుదాబీ బ్యాంక్లో ఉన్నది. నేను నా దగ్గర ఉన్న డబ్బుల్ని నా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. ఈ ట్రాన్సాక్షన్ మొత్తంలోని 5 to 6 ఎంటిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి. అది ఎలాగంటే నా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి నేను ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తానో నా డబ్బుల్ని ఫస్ట్ అబుదాబీ బ్యాంక్లోని ఈ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. వెంటనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుందంటే స్విఫ్ట్ సిస్టమ్ యూజ్ చేసుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క యుఎస్డీ రిజర్వ్ అకౌంట్ ఒక యుఎస్ బ్యాంక్లో ఉంటుంది. నవ్వు ఎగ్జాంపుల్ కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్గర హెచ్డిఎఫ్సి యొక్క యుఎస్డీ రిజర్వ్ అకౌంట్ ఉన్నది అనుకుందాం. నవ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ స్విఫ్ట్ సిస్టమ్ యూజ్ చేసుకుని ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికాకి కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట. నువ్వు దుబాయ్లో ఉన్న ఫస్ట్ అబుదాబీ బ్యాంక్లోని ఈ అకౌంట్ నెంబర్కి నువ్వు ఇన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి. నువ్వు లెట్స్ ఈ ఫస్ట్ అబుదాబీ బ్యాంక్ కూడా వాళ్ళ యుఎస్డీ రిజర్వ్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్నది అనుకోండి. దాని వెంటనే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ అబుదాబీ బ్యాంక్కి కమ్యూనికేట్ చేసి నా ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేసేస్తారు. లెట్స్ సే ఈ ఫస్ట్ అబుదాబీ బ్యాంక్కి వాళ్ళ యుఎస్డీ రిజర్వ్ అకౌంట్ ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కాకుండా వెల్స్ ఫార్గోలో ఉన్నది అనుకుందాం. ఇన్ దట్ కేస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ స్విఫ్ట్ సిస్టమ్ని యూజ్ చేసుకుని వెల్స్ ఫార్గోకి కమ్యూనికేట్ చేస్తుంది ఈ ఫస్ట్ అబుదాబీ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ బ్యాంక్ ఒక్క ఈ అకౌంట్ నెంబర్కి ఈ డబ్బులు క్రెడిట్ చేయాలని. వెంటనే వెల్స్ ఫార్గో ఈ ఫస్ట్ అబుదాబీ బ్యాంక్కి కమ్యూనికేట్ చేస్తుంది అండ్ ఫస్ట్ అబుదాబీ బ్యాంక్ ఆ డబ్బుల్ని నా ఫ్రెండ్ ఒక అకౌంట్ ఏదైతే ఉన్నో దాంట్లోని దిరమ్స్లో క్రెడిట్ చేస్తుంది అన్నమాట. నవ్వు ఈ స్విఫ్ట్ సిస్టమ్ ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నది కదా, ఈ కమ్యూనికేషన్లోని. సో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దీన్నే స్విఫ్ట్ యూజ్ చేస్తుంది అన్నమాట. ఈ సిస్టమ్కి యాక్సెస్
ఆపేసినట్టయితే ఎంటైర్ కమ్యూనికేషన్ ఆగిపోద్ది. సో గ్లోబల్ ట్రేడ్లో మేజర్గా యుఎస్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఈ స్విఫ్ట్ సిస్టమ్ని ఆపేయడం ద్వారా వేరియస్ కంట్రీస్ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఇలా స్విఫ్ట్ సిస్టమ్ని యూజ్ చేయనివ్వకుండా 2018 ఇరాన్ మీద యుఎస్ శాంక్షన్స్ విధించింది. అండ్ రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు రష్యా మీద కూడా ఇలాంటి శాంక్షన్స్ అనేవి విధించింది. ఇలా యుఎస్ఏ తనకు నచ్చినట్టుగా శాంక్షన్స్ విధించి ఇతర దేశాలను గ్లోబల్ ట్రేడ్ నుంచి దూరం చేస్తుంది. ఈ డాలర్ డామినెన్స్ ఎంత గ్లోబల్ ట్రేడ్ మీద ఇంపాక్ట్ చేస్తుందో అర్థం చేసుకున్న ప్రపంచ దేశాలని ఈ డాలర్ డామినెన్స్ని తగ్గించడం కోసమని అటువైపుగా అడుగులు వేయడం మొదలుపెట్టాయి. అండ్ ఈ శాంక్షన్స్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ యుఎస్డి మీద డిపెండెన్సీని తగ్గించుకోవడం చూసినా కదా, దానికి ఇంకొక రీజన్ ఏంటంటే సర్వైలెన్స్. ఇందాక నేను మీకు స్విఫ్ట్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2 యుఎస్ బ్యాంకులు ఆర్ 1 యుఎస్ బ్యాంకు ప్రతి ట్రాన్సాక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం కదా. దీనివల్ల ప్రపంచంలో జరిగే ప్రతి గ్లోబల్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో ఆ గ్లోబల్ ట్రేడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యుఎస్ఏకి ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏ బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ యుఎస్ఏకి వెళ్తుంది. అండ్ యుఎస్ఏ ఆ ట్రాన్సాక్షన్స్ మీద ఒక సర్వైలెన్స్ని అయితే ఉంచగలుగుతుంది అన్నమాట. నౌ యుఎస్ఏకి సర్వైలెన్స్ యొక్క హక్కును ఎందుకు ఇవ్వాలని కూడా గ్లోబలీ వేరే సదర్ కంట్రీస్ యుఎస్ఏ యొక్క డామినెన్స్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ డీ-డాలరైజేషన్ వైపుగా అన్ని దేశాలు గట్టిగా ప్రయత్నిస్తున్న ఈ సమయంలోని ఇండియా ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయింది. అందుకే మన రూపీని ఇంటర్నేషనల్ కరెన్సీగా ప్రమోట్ చేస్తూ వేరియస్ డెసిషన్స్ కూడా తీసుకుంటుంది. రీసెంట్గా 6 ఫిబ్రవరి 2023 రోజున ఆర్బీఐ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్వాయిసెస్ అండ్ పేమెంట్స్ని ఇండియన్ రూపీలో చేయొచ్చు అని చెప్పి ఒక సర్క్యులర్ని కూడా రిలీజ్ చేసింది. అండ్ ఇది మాత్రమే కాదు, 11 జూలై 2022 రోజున మన ఇండియాతో జరిగే అంతర్జాతీయ వాణిజ్యాలు ఏవైతే ఉంటాయో డొమెస్టిక్ ట్రేడర్స్ ఇండియన్ రూపీలను తమ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని కూడా చెప్పింది. అండ్ ఇది మాత్రమే కాదు, మన ఆర్బీఐ వేసిన ఇంకొక మాస్టర్ ప్లాన్ వోస్త్ర అకౌంట్స్. ఈ వోస్త్ర అకౌంట్ ఇంప్లిమెంట్ చేస్తూ మన సెంట్రల్ బ్యాంక్ జర్మనీ, కెన్యా, శ్రీలంక, సింగపూర్, యూకే, రష్యా, ఇజ్రాయెల్ లాంటి 18 కంట్రీస్ కి రూపీలో ట్రాన్సాక్షన్ జరుపుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. నాకు ఈ వోస్త్ర అకౌంట్స్ అంటే ఏంటో అనుకున్నారా? సింపుల్, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక స్విఫ్ట్ సిస్టమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ స్విఫ్ట్ సిస్టమ్లోని నేను ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ దుబాయ్లో ఉన్న అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు అండ్ అక్కడ దుబాయ్లో ఫస్ట్ అబుదాబి బ్యాంక్ మాత్రమే కాకుండా ఒకటి కానీ రెండు కానీ యుఎస్ఏ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా, ఆ యుఎస్ఏ బ్యాంక్స్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేసి ఈ ప్రాసెస్లో ఏంటంటే మన ఇండియన్ బ్యాంక్ అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను కమ్యూనికేట్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైరెక్ట్గా దుబాయ్లోని ఫస్ట్ అబుదాబి బ్యాంక్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో నా ఫ్రెండ్కి డైరెక్ట్గా డబ్బులు వచ్చేసాయి. సో ఈ యుఎస్ఏకి కమ్యూనికేషన్ వెళ్దామాట. కాకపోతే ఈ సిస్టంలోని ఏంటంటే రూలు, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉన్నదో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆ ఫస్ట్ అబుదాబి బ్యాంక్లోని అకౌంట్ ఉండాలి. ఈ ఫస్ట్ అబుదాబి బ్యాంక్కి మన ఇండియన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఈ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఈ అకౌంట్స్ని ఓస్త్రో నోస్త్రో అకౌంట్స్ అంటారన్నమాట. ఈ ఎంటైర్ సిస్టంలోంచి యుఎస్ఏ అకౌంట్స్కి చెక్ పెట్టేస్తున్నారు. నాకు ఇక్కడ పేరుకి రిసీవర్కి డైరెక్ట్గా అకౌంట్స్ ఉండడం వల్ల యుఎస్డి కన్వర్షన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మన ఆర్బీఐ రూపీని ఇంటర్నేషనల్ కరెన్సీగా మార్చడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇది ఇంకా ప్రయత్నాల్లో ఉన్నది, కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. సి యుఎస్డి కూడా గ్లోబల్ డామినెంట్ కరెన్సీగా మారడానికి చాలా టైమే పట్టింది కదా, ఈవెన్ ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా టైమే పడుతుంది. బట్ ఆర్బీఐ అయితే అటువైపుగా అడుగులు వేస్తుంది. ఇలా మన ఇండియా రూపీని గ్లోబల్ కరెన్సీగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండగా బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కంబైన్డ్గా ఒక కొత్త కరెన్సీని తీసుకురాబోతున్నాయని కూడా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ బ్రిక్స్ని ఇయర్ 2001 ఫామ్ చేశారు. వరల్డ్లోని లీడింగ్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అని కలెక్టివ్గా ప్రపంచంలో సెక్యూరిటీ, పీస్ అండ్ ట్రేడ్ని ప్రమోట్ చేయడం కోసం అని ఈ బ్రిక్స్ని ఫామ్ చేశారు. నవ్వు ఈ బ్రిక్ కంట్రీస్ ఈ డాలర్ యొక్క డామినేషన్ని రీప్లేస్ చేస్తూ ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ మీద వర్క్ చేస్తున్నాయని చెప్పి ఆగస్ట్ 2023 దీని మీద మరిన్ని కొత్త విషయాలు అనౌన్స్ చేయబోతున్నారని చాలామంది అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఫైనలీ కంక్లూషన్ విషయంకి వచ్చినట్టయితే ఈ డాలర్ని ఏ కరెన్సీ రీప్లేస్ చేయబోతుందో మనకి ఇంకా చూడడానికి చాలా టైమే పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డాలర్ యొక్క డామినెన్స్ని తగ్గించడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా అటువైపు అడుగులు వేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇదంతా ఒక రాత్రిలో జరిగే విషయం కాదు, దీనికి చాలా సంవత్సరాలే పడతాయి. బై ది వే, మీరు యాక్చువల్లీ డాలర్ని ఏదైనా కరెన్సీ రీప్లేస్ చేయగలదని అనుకున్నారు, అనుకున్నట్టయితే ఏ కరెన్సీ రీప్లేస్ చేయగలదు, మన ఇండియన్ రూపీయే లేకపోతే వేరే అదర్ కరెన్సీయా, ఏ కరెన్సీ అనుకున్నారు, లేదా డాలర్ని ఏ కరెన్సీ రీప్లేస్ చేయలేదు డాలర్ యొక్క డామినెన్స్ అని మీరు అనుకున్నట్టయితే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వ్యూ ఎలా ఉన్నది అనేది మిగిలిన వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరు
ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను సాయికృష్ణ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.